గాంధీ భవన్ కు ఒక సామాన్య కార్యకర్త రాహుల్ గాంధీ వస్తే అక్కడున్న కార్యకర్తల ఆనందం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము కదా. గాంధీ భవన్ కు వచ్చిన ఓ వ్యక్తి అచ్చం రాహుల్ గాంధీ లాగానే ఉన్నాడు. ఆయన ఆర్జీవీ వ్యూహం సినిమాలో రాహుల్ గాంధీ పాత్రలో నటించిన వసంత శర్మ. ఇంకేముంది, గాంధీ భవన్ లో కార్యకర్తలు పోటీ పడి మరీ ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. గాంధీ భవన్లో రాహుల్ గాంధీ తిరుగుతూ ఉన్నాడు, ఇక్కడ గాంధీ భవన్లో టచ్ ఆడుతూ ఉన్నాడు అక్కడ ఇక్కడ. సో అందరు చూసిన వాళ్ళందరూ కూడా అతన్ని రాహుల్ గాంధీ అనుకుంటున్నారు, కానీ ఆయన నిజానికి రాహుల్ గాంధీలాగా ఉన్న వ్యక్తి ఆయన రాహుల్ గాంధీ కాదు. సో ఆయన ఒకసారి మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన ఎవరు, గాంధీ భవన్లో ఆయన ఏం చేస్తున్నారు, సో అనే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆయన ఉన్నారు. నమస్తే సార్. సార్ మీ పేరేంటి? అసలు మీరు రాజకీయ రాహుల్ గాంధీలానే ఉన్నారు, అసలు ఏంటి? నా పేరు వసంత్ శర్మ అండి. నేను పుట్టి పెరిగింది ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం. నేను సినిమా యాక్టర్ని, అలాగే నాకు ఒక బిజినెస్ కూడా ఉంది. ఆ బిజినెస్ చూసుకుంటూ పార్ట్ టైం సినిమాలో చేస్తున్నాను. రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం మూవీలో చేశాను, రాహుల్ గాంధీ క్యారెక్టర్ చేశాను. సో అది వచ్చే నెల 10వ తారీఖులో రిలీజ్ అవుతుంది అనమాట. మీరు చూడడానికి సేమ్ రాహుల్ గాంధీ లాగానే ఉన్నారు, అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, లేదంటే కాంగ్రెస్ పార్టీలో మీరు పనిచేస్తున్నారా సార్? లేదండి, నేను యాక్టర్ని. సో రాహుల్ గాంధీ కలుద్దాం, రాహుల్ గాంధీ గారిని కలుద్దామని, రేవంత్ రెడ్డి గారిని ఈరోజు కలుద్దామని వచ్చాను. నిన్న వచ్చాను, కాంటాక్ట్లో ఉన్నాను రేవంత్ రెడ్డి గారితో, కానీ ఆ టైం వచ్చినప్పుడు కలుస్తానండి. అంటే మీ హావభావాలు కావచ్చు, మీ ఫేస్ స్టైల్ కావచ్చు, యాజ్ ఇట్ ఈస్ రాహుల్ గాంధీ లాగానే ఉన్నారు. మోస్ట్లీ 90% వరకు కూడా చూస్తే రాహుల్ గాంధీ లాగానే ఉన్నారు. అంటే మీరు రాహుల్ గాంధీని ఇంతవరకు ఎప్పుడైనా కలిశారా సార్? లేదండి, కలవలేదు. ఇప్పటిదాకా కలుద్దామని నా ఆశలో ఉన్నాను, త్వరలో అది కూడా కలుస్తా అని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారిని ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా, కలిశారా లేదంటే కలుస్తారా? కలవలేదండి, జస్ట్ 2-3 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, వచ్చాను. సార్ వస్తే కలుద్దామని. సార్ మీరు రాహుల్ గాంధీలాగా ఉన్నారని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? మీకు ఎవరు చెప్పడం వల్ల మీరు అట్లా ఉన్నారని చెప్పి మీకు ఎన్ని రోజుల క్రితం తెలిసింది సార్? ఇట్లా ఎన్ని ఇయర్స్ అవుతుంది? గత 3-4 ఇయర్స్ నుంచి చాలామంది చెప్తూనే ఉన్నారు. అలా అని రామ్ గోపాల్ వర్మ గారి ఆడిషన్ జరిగాయి అనమాట రాహుల్ గాంధీ క్యారెక్టర్ కోసము. సో నేను కూడా ఒక రాయ్ చేశాను, ఏయంగానే సార్ వెంబటే ఓకే అని చెప్పేశారు. ఆ క్యారెక్టర్ కోసం చాలామంది వచ్చారు. సో నన్ను చూసి ఇదాన్ని సెలెక్ట్ చేసుకోండి అన్నట్టుగా నన్ను ఓకే చేశారు. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని కలుస్తా అంటున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని రాష్ట్రంలో ప్రచారానికి ఒకవేళ మిమ్మల్ని మీ సేవలను ఉపయోగించుకుంటారంటే మీరు ఏమంటారు? అంటే ప్రస్తుతానికి నేను అలా ఆలోచన అయితే ఏం లేదు, కానీ తప్పకుండా అలా ఛాన్స్ వస్తే మాత్రం ఆలోచిస్తాను. ఓకే, అంటే నేరుగా కానివచ్చు లేదంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ లాగా కావచ్చు, ఎట్లాంటివైనా పార్టీ కోసం మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎస్, అవునండి, సిద్ధంగా ఉన్నాను. అంటే సార్ మీరు కాంగ్రెస్ పార్టీకి అభిమాన, లేదంటే ఇప్పుడు మీరు ఎలాగో రాహుల్ గాంధీ లాగా ఉన్నారు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్టీలో కలవడానికి, నేతలు కలవడానికి వచ్చారా? లేదు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అన్నది కాకుండా నేను రాహుల్ గాంధీ గారికి అభిమానినండి. అంటే పొలిటికల్గా నేను ఇంకా ఏం అనుకోలేదు, నాకు అంటే పర్టికులర్ పార్టీ అని నా మైండ్లో ఏం లేదు, కాకపోతే నేను రాహుల్ గాంధీ గారి అభిమానిని. సార్ మీరు తరచూ గాంధీ భవన్కి వస్తూ ఉంటారా లేదంటే ఇదే మొదటిసారా? వచ్చి ఇంతమంది ఏ నేతలు కలవడం జరిగింది మీరు? లేదండి, కలవలేదు ఇప్పటిదాకా. ఫస్ట్ టైం. సో ఇది రాహుల్ గాంధీలాగా ఉన్నటువంటి వసంత శర్మ చెప్తా ఉన్నారు, ఆయన గాంధీ భవన్కి ఇదే మొదటిసారి వచ్చానని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆయనను అందరూ కూడా రాహుల్ గాంధీలాగా ఉన్నారని చెప్పి కూడా అంటా ఉన్నారని చెప్పి గత 3 సంవత్సరాల క్రితమే తెలిసిందని చెప్పి, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ సినిమా నిర్మిస్తున్నటువంటి వ్యూహం సినిమాలో కూడా ఆయన రాహుల్ గాంధీ క్యారెక్టర్ చేశానని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చారు గాంధీ భవన్కి అని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్ రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్. గాంధీ భవన్